ఆంధ్ర ప్రదేశ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సమావేశాలు విజయవాడలో మంగళవారం సిఐటియు కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యి ఆయనను ఎన్నుకున్నారు. శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆయిల్ గ్యాస్ సెక్టార్ వర్కర్స్కి కనీస వేతనాలు చెల్లించాలి, చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి, ఆయిల్ గ్యాస్ సెక్టార్లో పనిచేస్తున్న వర్కర్ల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచాలని, కేంద్ర ప్రభుత్వం ఆయిల్ గ్యాస్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందన్నారు. దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆయిల్ గ్యాస్ సెక్టార్లో వర్కర్స్కి బీపీసీఓఎన్సీలో ఓవర్ టైం ఇవ్వటం పని భద్రత సమస్య ఉందన్నారు.